పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు పోయి రాగల తీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన్నా తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చియగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల దిరి దీనారవముల పరుగిడ బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్థితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విక్రము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రికడు పూజ్యుడు నాకు
పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీది వెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అనాయాసముగా అంబర వీతిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు కులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఇప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరితో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము చోచి వెలివచ విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించ సురస నిజ రూపము గొని నిరాళంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనితి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయెను సాగరమున బడి అశువులు బాసెను వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ